अरेंजमेंट चल। फ्रेंड्स मैं बैठक ईवनिंग ईवनिंग टाइमिंग वीडियो नेचर गुरी टाइम पैंट चाल कूल इन चूप्त फैन బండి కూడా స్లోగానే వెళ్తున్నాం అండి చూసారబ్బా ఫ్యాను ఎంత కూల్గా తిరుగుతుందో అని ఏం తింటావు నువ్వు ఏం తింటావు చికెన్ తింటావా నాకిస్తావా మరివా ఇస్తావా నానే అడుగుతున్నాను నేను చికెన్ ఇస్తామంటే ఇస్తాను అంటున్నాడు ఇదిగో ఫ్రెండ్స్ మేము పడుతున్నాను దాని రేంజ్ పెంచి ఇట్లా రూమను దాన్ని పట్టుకో దాన్ని పట్టుకో పెంచు ఫ్రెండ్స్ ఇది కొత్తగా కాలనీ ఏర్పడింది ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ అంటారంట నాకు తెలీదు పేరు పెడతామన్నారు ఇంకా ఐడియా లేదు కానీ ఫ్రెండ్స్ చూడండి ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఈ లొకేషన్లో పెడతాను ఇదంతా ఒకసారి అప్పుడు పొలం అంతా మొత్తం అంతా చేన్లు కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం అంతా ఇల్లు అయిపోయినాయి అంటే జనాభా ఎంత పెరిగిపోతుంది అనేది మనకి మనకి తెలిసిపోతుంది వీడియోలో ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది నేను ఎప్పుడూ తీయలేదు అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ దిగ్గునబ్బా ఇక్కడ సచివాలయం సచివాలయానికి ఎన్ని డబ్బులు తగిలేసి ఉంటాడో నాకే అర్థం కాకుండా అంత పెద్ద బిల్డింగ్ కట్టి అంత పెద్ద జాబ్స్ ఇవ్వకుండా చిన్న చిన్న వాళ్ళకి పేదోళ్ళకి ఇస్తే చాలా బెనిఫిట్ ఉండేది ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అందుకోసమే నేను త్వరగా తిప్పేశాను క్రాసింగ్ కదా సరదాగా ఇలా జర్నీ చేస్తున్నావు అబ్బా పొలాలు చిమ్మ చీకటి నమ్మకు నమ్మకు ఈరే ఈని అరికమ్ముకు వచ్చిన ఈ మాయిని ఎందుకో ఎలా వెళ్తా అంటే చీకట్లో ఆ సాంగ్ గుర్తొచ్చిందప్ప కదా నాని అదిగో మన పెట్రోల్ బంక్ వచ్చేసింది మనం పెట్రోల్ కొట్టించుకుందాము డాగ్స్ ఉన్నాని రోడ్ అంటే ఎక్కడున్నాయి ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్తున్నాను రోడ్లో వెళ్తున్నాం కదా ఈ వీడియో ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే చెప్తున్నాను కానీ రోడ్లో స్పీడ్గా వెళ్ళేటప్పుడు బైక్ పైన మాత్రం ముఖ్యంగా టూ వీలర్లో స్పీడ్గా వెళ్ళేటప్పుడు మాత్రం డాగ్స్ కానీ ఇట్లా ఏదో ఒక జంతువులు మాత్రం అడ్డం వస్తుంటాయి జింకలు కూడా ఇంకా మా సైడ్ జింకలు ఎక్కువ ఒక్కసారి డీ కొట్టామంటే ఎన్ని ఫల్టీలు మనక కొడతామో తెలియదు కానీ గుబురు గుబురుకి అంటే రోడ్ సైడు అటువైపు ఇటువైపు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మాత్రం కొద్దిగా స్లోగానే వెళ్ళండి మేబీ ఎందుకోసం చెప్తున్నానో మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఎవరిదైనా ప్రాణమే కదా పోతే మళ్ళీ తిరిగి రాదు నాకు అమ్మ పోయిన తర్వాత